हाई अंडी नमस्ते वेलकम बैक टू हाउस वाइफ संध्या सो इवाल्टी स्पेशल चिकन लिवर फ्राई ये लिवर फ्राई चाल सिंपल गा चेसुकोवच्चु टेस्ट अयिते अदिरिपोये टेस्ट उंटुंदी तप्पकुंडा मीरु कूडा ट्राई चेयंडी चाला बागा नच्चुतुंदी सो मरि लेट चेयकुंडा प्रासेस लेकि वेल्लिपोदामु చూడండి ఇక్కడ నేను లివర్ తీసుకున్నాను ఈ లివర్ ని ఒక బౌల్ లోకి తీసుకొని వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న లివర్ ని ఒక కుక్కర్ లోకి తీసుకోండి లివర్ నంతా ఇలా కుక్కర్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా salt వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ కుక్కర్ కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్ వచ్చేలాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి లివర్ ను ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అలాగే 1 ఉల్లిగడ్డ ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కొద్ది సేపు వేయించుకోండి చూడండి ఉల్లిగడ్డ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోండి చూడండి అల్లమెల్లిల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న లివర్ ని వేసుకోండి ఈ లివర్ లో వాటర్ ఉన్నా కూడా వాటర్ కూడా వేసుకొని కలిసేలాగా కలుపుకొని ఈ వాటర్ ఇంకిపోయినంత వరకు ఉడికించుకోండి చూడండి లివర్ ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలిసేలాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువ ఉన్నా కారం తక్కువ ఉన్నా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే 1/2 టీ స్పూన్ salt 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిసేలాగా కలుపుకోండి ఈ లివర్ లో చికెన్ మసాలా పౌడర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పరవాలేదు చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ చికెన్ లివర్ ఫ్రై ని మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి